కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావడం లేదని టీడీపీ నేత బోండా ఉమ్మ విమర్శించారు. కింది స్థాయి అధికారులు ఎన్నికలకు అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 25 ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్టులో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా తప్పులు ఎందుకు దొర్లుతున్నాయని ప్రశ్నించారు. ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 12,000 బోగస్ ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఓట్ల విషయంపై నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దిన్కార్కు ఫిర్యాదు చేశారు. బోగస్ ఓట్లను కట్టడి చేయాలని సూచించారు. ఒక సంఘటన చూపిస్తా ఇప్పుడు మీకు. 62వ డివిజన్ కార్పొరేటర్ పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటివ్ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి గారు ఈ పేరు. ఈమెకి 2 చోట్ల ఓట్లు, 2 చోట్ల ఏ విధంగా వచ్చినాయి 2 చోట్ల ఓట్లు? వీళ్ళ కుటుంబానికి 10 దొంగ ఓట్లు ఉన్నాయి. 10 దొంగ ఓట్లు ఏ విధంగా వచ్చినాయి? ఇది నిజమా కాదా? ఇది ఎవరు చేశారు? పోలింగ్ స్టేషన్ నెంబర్ 47, పోలింగ్ స్టేషన్ నెంబర్ 84, 2 చోట్ల ఇష్టారీతిన ఓట్లు ప్రింట్ చేసి డోర్ టు డోర్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అధికారులు ఇస్తున్నారు. చాలా పారదర్శకంగా ఓటర్ లిస్ట్ తయారు చేస్తున్నాం, ఆ ఓటర్ లిస్ట్లో ఎక్కడా తప్పులుండవు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా డబుల్ ఓటు రాదు, డెత్ ఓటు రిపీట్ రాదని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీనా గారు చెప్తున్నాడు. అలాగే ఆర్ఓలు కలెక్టర్లు అందరూ చెప్తా ఉన్నారు. కానీ ఆచారంలో ఇది అక్టోబర్ 27వ తారీఖు నాడు ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ పేపర్స్ మీకు చూపిస్తున్నాను. నివేరిపోయే ఒక సంఘటన చూపిస్తా ఇప్పుడు మీకు. 62వ డివిజన్ కార్